రైట్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా న్యూస్ అనాలిసిస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. వరి ఉరి అంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ ని ఢిల్లీ చుట్టూ తిప్పిస్తే వరి ఉరి విషయంలో జియో నెంబర్ 317 ఇప్పుడు ఢిల్లీ పెద్దలని తెలంగాణకు తీసుకొచ్చింది. హైదరాబాద్ లో నిన్నంతా హాట్ హాట్ గా బీజేపీ బాస్ నడ్డా పర్యటన, నడ్డా ర్యాలీ, గాంధీ విగ్రహానికి దండవేయడం, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా హాట్ హాట్ గా జరిగిన పరిస్థితి ఉంది. అంటే ఉపాధ్యాయుల బదిలీలు, జోనల్ ఇష్యూస్ అన్నీ కలిపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అలాగే అరెస్టు, ఆ తర్వాత 16 రోజుల రిమాండ్, వీటన్నిటికీ దీనికి కారణమైంది. దీంతో పాటుగా పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా కూడా దీని మీద స్పందించినట్టుగా తెలుస్తోంది. ఓం బిర్లా దీన్ని హోంశాఖ నుంచి వివరణ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి నడ్డా రాక పోలీసుల ఆంక్షలు, ర్యాలీగా బీజేపీ ఆఫీస్కి చేరుకుంటున్న ప్రెసిడెంట్, వీటన్నింటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోంది? టీఆర్ఎస్కి పరిస్థితి ఏమైనా దడపుట్టిస్తుందా, లేదంటే ఇదంతా బెంగాల్ తరహా రాజకీయంగా చూడాలా, ముందస్తుకు వెళ్లే ఆలోచనలోనే కేసీఆర్ రాజకీయ చాణక్యంగా దీన్ని చూడాలా, అసలు బీజేపీ టీఆర్ఎస్ గేమ్ ఇది, పిసిసి అధ్యక్షుణ్ణి ఆటలో అరటిపండు చేసే కుట్రలో భాగం అనేది కూడా ప్రధానంగా వినబడుతున్న పరిస్థితుల్లో కావాలని బీజేపీ టీఆర్ఎస్ ఇదంతా చేస్తున్నాయా? ముఖ్యంగా బీజేపీ అయితే ఈ వ్యవస్థ టీఎస్ పోలీస్ కాదు, టీఆర్ఎస్ పోలీస్ అంటుంది. మరొక వైపు కరీంనగర్ సిపి ఎవరైతే ఉన్నారో అతను పిపి అనే పింక్ పోలీస్ అనేది కూడా ప్రధానంగా బీజేపీ చాలా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితుల్లో నిన్నంతా ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. పోలీసులు ఆపుతారా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఒక హై డ్రామా, అక్కడ నుంచి గాంధీ సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి చేరుకొని పూలమాల వేయడం, అక్కడ నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ దగ్గరికి చేరుకోవడం, ఇదంతా ఈ విధంగా ఉంది. దాదాపు ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఉండడం, 3-4 రోజుల పాటు నడ్డా ఇక్కడే ఉంటారు, 14 రోజుల పాటు బీజేపీ అధ్యక్షుడు జైల్లో ఏదైతే రిమాండ్లో ఉన్నారో అన్ని రోజుల పాటు కూడా ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవాలి అని బీజేపీ ముందుకు వెళ్ళడం, ఇటన్నింటి పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతోంది, ఇదేం రాజకీయం? దీనికి సంబంధించి మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నమస్తే అండి. అలాగే విఠల్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. రాకేష్ గారు ఉన్నారు, రాకేష్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, రామచంద్రారెడ్డి గారు, విఠల్ గారు, రాకేష్ గారు, నమస్తే అండి. రాకేష్ గారు, మీరే చెప్పండి, ఏంటిది అసలు 317 జీవో వరి విషయంలో అదే విధంగా అయింది, 317 జీవో విషయంలో కూర్చొని మాట్లాడితే సరిపోయేదానికి ఒమిక్రాను, ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పెద్దల్నే హైదరాబాద్కు రప్పించడం, ఏంటి యుద్ధ వాతావరణం అంతా? అది ఉపాధ్యాయులు ఏదైతే కొత్తగా జోనల్ సిస్టమ్ వచ్చిందో, ఎందుకంటే 2016 లో మనం సెంట్రల్ గవర్నమెంట్ కు జోనల్ వ్యవస్థను సెట్ చేయమని చెప్పేసి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6 మంత్స్ బ్యాక్ జోనల్ వ్యవస్థను సెట్ చేస్తూ మనకు ఒక జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి జీవో ఇచ్చింది. ఈరోజు జీవో వచ్చిన జీవోను మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పటికీ మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అయిపోలేదు. ఒకటి ఏదైతే ఆ జోనల్లో, అంటే గతంలో 2 జోన్లే ఉండేవి, ఒకటి 6th జోన్, ఒకటి 5th జోన్. ఇప్పుడు ఫర్ సపోజ్ 5th జోన్ అంటే దానిలో ఆదిల నిజామాబాద్ నుంచి అని మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు కూడా, నల్గొండ వరకు, ఇవన్నీ జిల్లాలు కూడా, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఇవన్నీ కూడా 6th జోన్లు ఉండేవి. 5th జోన్ లో ఓన్లీ అంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అని చెప్పేసి 4 జోన్లు ఉండేవి. కాబట్టి ఆ జోనల్ ట్రాన్స్ఫర్లనే ఈరోజు మల్టీ జోన్ గా అయినప్పుడు ఆ జోన్ల మధ్యనే ట్రాన్స్ఫర్లు అయితేనే తప్పితే కొత్తగా 6th జోన్లను 5th జోన్, 5th జోన్లను 6th జోన్ ఎక్కడికి కూడా ట్రాన్స్ఫర్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు షాద్నగర్ లో ఉన్న టీచరు గతంలో కూడా గద్వాల్లో చేసి చూడండి, ఈ రోజు గద్వాల్ ఉన్నటువంటి టీచర్ షాద్నగర్ కు వస్తున్నాడు, అంత మాత్రాన మొత్తం మీద జిల్లా ట్రాన్స్ఫర్ అయినట్టు, అంటే మొత్తం గతంలో ఏదైతే వాళ్ళు రిక్రూట్మెంట్ అయినటువంటి ఉమ్మడి జిల్లాలోనే అక్కడక్కడనే ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. అది కూడా సీనియారిటీ బేసిస్ లో, ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసి తర్వాత జూనియర్స్ ఎవరు ఉంటారో ప్రయారిటీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఒకటి ఏమంటానంటే, బండి సంజయ్ బీజేపీ పార్టీ చేస్తున్నది ఏదైతే ఉన్నదో మీరు అన్నారు ఇప్పుడే, ఏదైతే ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ సమావేశాలలో మొత్తం దేశానికి మొత్తం సంబంధించినటువంటి సమావేశాలు ఇక్కడ నడుస్తున్నాయి. కాబట్టి దానిలో ఏ విధంగానైనా తన హైలైట్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి మనం ఇచ్చినటువంటి ఏదైతే పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ లో మనం ఇచ్చినటువంటి జీవో ఎప్పుడు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం నాడు జీవో రావడం జరిగింది. 1వ తారీఖు నాడు మధ్యాహ్నం వచ్చిన జీవోను 2వ తారీఖు నాడు వ్యాలిడ్, దాన్ని అంటే మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పి రాకేష్ గారు 31st మధ్యాహ్నం వచ్చి ఉంటే ఈ జీవోకి ఏమన్నా అర్థం పరమార్థం ఉండుండేదేమో. లేదు మేడం, ఒకటి చెప్తున్నా చూడండి, ఫస్ట్ నైట్ జీవో రావడం, ఆ జీవో ఏకంగా అంటే ఎంపీ మీద దాన్ని ప్రయోగించడం, ఈ స్థాయిలో గ్యాస్ కట్టలతో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ విధమైన ఆందోళన జరగలేదు అనేది ప్రధానంగా ఎలివేట్ అవుతుంది, టిఆర్ఎస్ కి ఇప్పుడు బూమరాంగ్ అవుతుంది. ఒకటే మేడం నేను చెప్తున్నా, ఈ రోజు ఏదైతే బీజేపీ పార్టీ
రాష్ట్ర ప్రజల గురించో రాష్ట్రం గురించో ఆలోచించకుండా ఎంతసేపు ఏ విధంగా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి నేను ఏమంటానంటే, వాంటెడ్లీ తనకు తాను తలను టేబుల్ కు బాదుకొని పోలీసు వాళ్ళు కొట్టడం చూపించడానికి ప్రయత్నం జరిగిందని చెప్పేసి డైరెక్ట్ గా మనకు విజువల్స్ వచ్చినాయి. ఏదైతే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఇప్పటికి కూడా మనం ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో, బీజేపీ పార్టీ ఏ విధంగా అలజడులు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే తప్పితే, ఎక్కడ కూడా దేశం మొత్తంలో కూడా ఏ విధంగా అలజడి సృష్టించాలని చెప్పేసి, ఏ విధంగా రాజకీయ బెనిఫిట్ పొందాలనే చూస్తుంది తప్పితే, ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు మనం అడిగింది ఏంది, మీరు వరి ఉరి అన్నారు. వరి ఉరి కాదు మేడం, పంట మార్పిడి జరగాలని చెప్పేసి కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల్లో పంట మార్పిడి జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే, వరేయకండి వేరే ఆల్టర్నేట్ పంటలు వేసుకోండి అంటే, లేదు మీరు వరేయరు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు చెప్తారు ఇక్కడ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. నెంబర్ వన్. నెంబర్ టూ, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ గా అందరూ ముఖ్యమంత్రులతోటి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని చెప్తే, ఈయన వెంటనే ఆ కోవిడ్ నిబంధనలు తూట్లు పడవండి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్తాడు. నిన్న వచ్చినటువంటి నడ్డా గారు, ఆయన ఏదైతే ఉన్నాడో అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తాడట, కానీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పాటించాడట. పాటించకుండా గానీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేయొద్దు అని చెప్పేసి నడ్డా గారు వచ్చేసి ప్రకటిస్తారు. అంటే కేంద్ర బీజేపీ చెప్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాకేష్ గారు కోవిడ్ నిబంధనల కారణంగా జాగరణ ఆపేశారు, ఈ స్థాయిలో అరెస్టులు జరిగినాయి, ఓకే. బట్ కానీ నిన్న ఎవరు కోవిడ్ నిబంధనలు పాటించారండి? అక్కడ చూస్తుంటే ఎంత మంది ఉన్నారు, అనేక మంది, వేల మంది అక్కడ గుమిగూడినట్టు ఉన్నారు. పోలీసులు అలాగే ఉన్నారు, చాలా మంది పోలీసులు మాస్కులు పెట్టుకోలేదు. మరి నిన్నటి కోవిడ్ నిబంధనల మీద ఎంత మందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? ఒకటండి, చట్టం తన పని తను చేసుకుపోతుంది, అది ఎవరున్నా సరే అక్కడ. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎక్కడ గాని ఒకటే మేడం, కోవిడ్ నిబంధనలు అనేది పాటించాలని చెప్పేసి మనం ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ సంక్షేమం ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారికి కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర బాధ్యత అంటే పార్టీగా లేకపోతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బాధ్యత. కాబట్టి అందుకే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఈరోజు అదే విధంగా బండి సంజయ్ గారి హెల్త్ కూడా సరిగా ఉండదు, ఆయన గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత బాధపడేదానికంటే, ఈరోజు గతంలో కూడా మీకు తెలుసు హనుమంతరావు గారు వద్దంటే గాంధీ హాస్పిటల్లో ధర్నా చేసి ఆయన కోవిడ్ బాధితుడు, దాదాపుగా 34 రోజులు ఆయన హాస్పిటలైజ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా హాస్పిటలైజ్డ్ కావద్దు. కాబట్టి ఏ పార్టీ కార్యకర్త అయినా, రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కార్యకర్త అయినా ఫస్ట్ రాష్ట్రంలో పౌరుడు, కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రామ్ లో పాల్గొన్నా గానీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్ రైట్ రాకేష్ గారు. విఠల్ గారు, విఠల్ గారు, ఇది అసలు 317 జీవో సమస్య లేదంటే బీజేపీ టిఆర్ఎస్ సమస్య అర్థం కాకుండా ఉంది. మీరు టీఎస్పీఎస్సీ ఉద్యోగ సంఘం నుంచి చేశారు, టీఎస్పీఎస్సీ మెంబర్గా చేశారు, ఏంటండి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఒకవేళ ఉద్యోగులే దీన్ని నిరసన తెలపాలి అనుకుంటే ఈ స్థాయిలో బీజేపీ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా? రాకేష్ గారు చెప్పినటువంటి కరెక్షన్స్, ఒకటి 124G అనేది కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వచ్చింది. 2018 31 జిల్లాలకు 7 జోన్లకి, తర్వాత 2 మల్టీ జోన్లకి 2018 ఆగస్ట్ లో వచ్చింది. సబ్సిక్వెంట్ 2 జిల్లాల్ని యాడ్ చేస్తూ 2019-20 వచ్చినట్టుంది. 3 సంవత్సరాలలో ఈ మొత్తం ప్రక్రియను క్లోజ్ చేయాలి. 3 ఇయర్స్ లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాల్లో ఈ ప్రక్రియను, అంటే అలాట్మెంట్, జోనల్ అలాట్మెంట్, డిస్ట్రిక్ట్ అలాట్మెంట్, లోకలైజేషన్ ఆఫ్ క్యాడర్, ఇవన్నీ చేసి ఉండాలి. 3 ఇయర్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోగా ఒకవేళ ఈ సమస్యని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని సంఘాలని కూర్చునేబెట్టుకుని దీని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చర్చించి ఉంటే ఇంకొక ఇంత ఇష్యూ అయ్యేది కాదు. 317 జీవో 124 జీవోకు సబ్సిక్వెంట్ జీవో ఇవ్వడం జరిగింది. దానిలో గైడ్ లైన్స్ లో చాలా తప్పు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేను చదివాను స్వయంగా, రాకేష్ గారు కూడా పారా 28 చదివితే బాగుంటుంది. 124 జీవోకు అనుగుణంగా ఈ జీవో లేదు. అసలు రాష్ట్రపతి ఉత్తర్వులే స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన గానీ లేదా రిక్రూట్మెంట్ గానీ జరగాలి చూడండి. దానికి వ్యతిరేకంగా ఇవాళ 124 317లో లోకల్ స్టాటస్ పెట్టలేదు, అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన క్లాజ్ వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే, ఎవరిని ఏ ఎంప్లాయీని ఎక్కడైనా బదిలీ చేస్తామని చెప్పారు.
దీని ద్వారా ఏమవుతుందంటే 1975లో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఏ చరిత్ర అయితే పునరావృతం అవుతుందో ఇప్పుడు ఈ చరిత్ర మళ్ళీ అటన్ అవుతుంది. 1975లో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో 1985లో వచ్చినటువంటి 610 జీవోకు జారీ చేసి ఇవాళ 10 జిల్లాల ఉద్యోగులని 33 జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతుంది. బదిలీ చేస్తే స్థానికత ఆధారంగా బదిలీ చేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులను తీసుకుపోయి తాండూరులో వేయడం, తాండూరులో ఉన్న ఉద్యోగులను రంగారెడ్డికి తీసుకురావడం, అదేవిధంగా కరీంనగర్ ఉన్న టౌన్ల ఉద్యోగులను పెద్దపల్లికి తీసుకోవడం, మంత్రికి వేయడం లేదా జగిత్యాలకు వేయడం, సిరిసిల్లకి వేయడం, తద్వారా ఏమైతుందంటే ఆ లోకల్లో ఎంప్లాయ్మెంట్ రాదు. ఆ స్థానిక నిరుద్యోగులు మరొకసారి ఏం చేస్తారంటే వీళ్ళంతా నాన్ లోకల్స్ వచ్చి మా జిల్లాలో పనిచేస్తున్నారు, మాకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని ఈ ఇష్యూని ప్రాపర్ గా అడ్రస్ చేసి ఉంటే వాళ్ళ ప్రతిపక్షాలకు ఆయుధం అయ్యేదే కాదు. రెండోది, సంజయ్ గారిని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసే వాతావరణం కనిపిస్తుంది. ఒకటి, ఆ రోజు పెద్ద ఎత్తున దాడి చేసి పోలీసులే ఆ ప్రైవేట్ కార్యాలయమైన క్యాంప్ కార్యాల మీద పోలీసులే కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఎక్కడ పాటించకుండా వేల మంది పోలీసులు అయి ఆయన ప్రైవేట్ రూమ్ లో తన సొంత ఇంట్లో కూర్చొని జాగరణ చేస్తామంటే బయటికి పట్టుకొచ్చి విచ్చల్లి విడిగా దాడులు చేసి దర్వాజలు వలగొట్టి కట్టింగ్స్ చేసేసి గ్రిల్ కట్టింగ్ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఒక చిన్న విచిత్రమైన ఒక చీప్ ప్రాక్టీస్ ఏం చేస్తున్నారంటే ఆయన తలగొట్టుకున్నాడు. చిన్నపిల్లగాడు తలగొట్టుకోవడానికి, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక జాతీయ పార్టీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఒక్కసారి లైవ్ ఒరిజినల్ లైవ్ చూడండి, మార్పింగ్ వీడియోస్ చూడకండి, దయచేసి ఒరిజినల్ లైవ్ వీడియోస్ చూడండి, మీరు కూడా చూడండి. ఒక్కసారి వంగిండు ఎవరికి, ఆ సిపి తోట పోలీస్ ఆయన గల్లా పట్టుకుంటే వంగి మాట్లాడాడు. దాన్ని పదే పదే తిప్పి 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 తలగొట్టుకుంటున్నాడు అనే చీప్ టాక్టిక్ చేయడం అనేది ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా దుమారం చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి, కోవిడ్ నిబంధనలు రాకేష్ గారు చెప్పారు, కోవిడ్ నిందలు ఎవరికి వర్తిస్తాయి? కేవలం అపోజిషన్ లీడర్స్ గా అధికారంలో పార్టీకి వర్తించవా? ఇవాళ నిజంగా కోవిడ్ నిబంధన అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా పార్టీ క్యాడర్ని ఒకవేళ పాటించుంటే అందరిని జైలు పెట్టాల్సింది. ఒక్కరు మిగిలిన బయట ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వేల మంది తిరుగుతున్నారు. ఇంకేదో కారణమో లేదంటే ఈ సభ పర్మిషన్స్ లేదనో ఇంకేదో కారణం చెప్పుంటే బానే ఉండేదాన్ని, కానీ మొత్తం దేశమంతా ఒక రకంగా ఆశ్చర్యపోవడానికి కారణం ఇది కోవిడ్ కేసులు అని చెప్పడం అండి విఠల్ గారు పెట్టడం జరిగింది. కోవిడ్ ఎక్కడ నిబంధన, సంజయ్ గారు కోవిడ్ తన ఇంట్లో కూర్చుంటే ఎక్కడ నిబంధన అతిక్రమించినట్లు అవుతుంది? బయటకు వెళ్ళి వేలాది మంది పోలీసులు వచ్చి క్యాడర్ వచ్చింది, నిజంగా ఆయనకు అనుకూలంగా ఆయన పార్లమెంట్ కరీంనగర్ ఎంపీ కాబట్టి ఆయన అభిమానులు వచ్చారు. వాళ్ళని నియంత్రించాల్సి ఉండే బయటనే, లోపల దాకా రాణించాల్సి కాకుండా ఆయన ఇంట్లో కూర్చుంటే జాగరణ చేస్తే అది నిబంధన ఎట్లా అతిక్రమించినట్లు అవుతుందండి? ఇవాళ ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుని జైలు వేస్తే ఇవాళ మీరే ఆయుధాలు ఇస్తున్నారు ప్రతిపక్ష నాయకులకు. అవును, ఏకంగా ఇప్పుడు ఢిల్లీ టీమే ఇక్కడికి వచ్చింది అంటే మరి ఏం జరుగుతుందో చూద్దామండి. ఒక నిమిషం మళ్ళీ వస్తాను, రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. తీవ్రంగా స్పందించి ప్రతిపక్షాన్ని అణచివేసే ప్రయత్నం, ఒకవేళ గతంలో ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం, ఆ స్థానాన్ని ఇవాళ బీజేపీ ఆక్యుపై చేస్తుంది. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంది, ఉద్యోగుల పక్షాన పోరాడుతుంది. నిరుద్యోగ దీక్ష ఆ రోజు ఇందిరా పార్క్ లో వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఇందిరా పార్క్ లో కేసీఆర్ గారు ధర్నా చేయొచ్చు లేదా చావుడప్పు కొట్టొచ్చు, మోడీ గారు దిష్టి బొమ్మలు తలగబెట్టొచ్చు, పెద్ద ఎత్తున అధికార అభివృద్ధి కార్యక్రమాలు నల్గొండలో లేచి 10,000 మంది ర్యాలీ తీయొచ్చు. కానీ ఒక నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్ష పార్టీ పోరాడతామంటే ఇందిరా పార్క్ లో పర్మిషన్ ఇవ్వరు. నిరుద్యోగ దీక్ష పార్టీ ఆఫీసులో చేయాల్సి వచ్చింది, జాగరణ ఆయన సొంత కార్యాలయంలో చేశాడు, బయట చేయలేదు కదా. సో ఇది ప్రజలంతా గమనిస్తున్నారు, మీరు ఎంత సమర్థించుకున్న ప్రయత్నం చేసినా ప్రజలు వల్ల గమనిస్తున్నారు. ప్రజలు అధికార పార్టీ ఎట్లా తప్పిదాలు చేస్తుంది, తప్పుల మీద తప్పులు ఎట్లా చేస్తుంది. ఇవాళ జాతీయ స్థాయిలో నడ్డా గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? సరే, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో వల్ల చర్చ జరిగింది. కేసీఆర్ మతి భ్రమించి ఈ విధంగా చేస్తున్నారు. దుబ్బాకా హుజూర్ నగర్ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి సాగర్ ఎలక్షన్ కూడా అట్లనైందని చెప్పాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా జరిగింది అదే అని చెప్పాలి మనం. అంటే హుజూరాబాద్ తర్వాతే మరి ఎక్కువ ఫైట్ జరుగుతుంది కాబట్టి. డిపాజిట్ వచ్చిందా హుజూర్ నగర్ లో? డిపాజిట్ వచ్చిందా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో? డిపాజిట్ వచ్చిందా నల్గొండ వరంగల్ ఖమ్మం దాంట్లో? బీజేపీ పార్టీకి ఎక్కడ డిపాజిట్ ఉంది మేడం? నేను ఏమంటున్నా అంటే ఏదో ఒక అది కూడా మా పార్టీ నుంచే గుంజుకునేటువంటి, ఎందుకంటే ఆయన ఈటల రాజేందర్ గారిని ఒక అవినీతి ఆరోపణలు వస్తే తీసేస్తే, ఆయన మంత్రివర్గం నుంచి తీసేస్తే అంటే వాళ్ళ పార్టీలో చేంజ్ చేసుకొని రిజైన్ చేయించారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీకి సొంతగా బలం లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరన్నా వస్తే బలం పెంచుకుందామని ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతే.
రైట్ అండి. రామచంద్రారెడ్డి గారు వస్తాను, మళ్ళీ వస్తాను రాకేష్ గారు. రామచంద్రారెడ్డి గారు, ఇంతకీ ఇప్పుడు ఈ యుద్ధం అంతా కూడా ఇటు